జీవిత భీమా సంస్థ ఎల్ఐసిని పూర్తిగా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని భీమా ఉద్యోగుల సంఘం విజయనగరం విభాగం అధ్యక్ష కార్యదర్శులు పి శ్రీనివాసరావు ఆర్ అప్పల్ నాయుడు డిమాండ్ చేశారు. వాటాల ఉపసంహరణకు నిరసనగా కార్యాలయం వద్ద ఉద్యోగులంతా 2 గంటల పాటు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగులకు మద్దతుగా సిఐటియు కార్యదర్శి టీవీ రమణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్ చంద్రపట్నాయక్, విశ్రాంత భీమా ఉద్యోగుల సంఘం యూనియన్ నాయకులు వి జగన్నాథస్వామి, అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మురళీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Attempts to weaken LSE, we oppose. Listing of LSE in stock market, disinvestment of public sector, we oppose. LSE law IP